దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి యొక్క ఉదయ కాలము దేవుని సన్నిధిలో చేరి మనము దేవుని వాక్యమును ధ్యానించి దేవుని ఆరాధించి మన విన్నపమును దేవుని సన్నిధిలో మార్పడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాము. కీర్తనల గ్రంథం నుండి 5వ అధ్యాయంలో ఒక 2 వచనాలు చదివి విల్ స్టార్ట్ దిస్ సెషన్. యెహోవా నా మాట చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించు, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండును. మన మధ్యలో మైకేల్ మనోహర్ అన్న ఉన్నారు. మనోహర్ అన్న, మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేసినాక తల్లి గ్లాడిస్ నువ్వు వర్షిప్ సాంగ్ లీడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మన చెల్లి జ్యోతిర్మయ ఉన్నది వాక్యం చెప్తారు. మైకేల్ అన్న ప్రేయర్ తో స్టార్ట్ చేద్దాం. కృపానిధి మహోన్నతుడ, సర్వశక్తి గల దేవ, జీవాధిపతి, నిపాదాలకు తగ్నత వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదో రాత్రి అంతా కాపాడినావు నాయన, అనుగ్రహించినావు. గోజామునే పెందలకడిని తండ్రి, నిపాదాలను ఆశ్రయించి నాయన మీరు మా ఏడలో చేసిన మేలన్నిటిని తలపుచ్చుకున్నట్టుకు తండ్రి, మా జీవితంలో నీకు నా తండ్రి అంగీకారము కాని వాటి అన్నిటిని తొలగించుకున్నట్టుకు మాకు అనుగ్రహిస్తున్న సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి తండ్రి నీ పాదాలకు కృతజ్ఞత వందనాలు సమర్పిస్తున్నాను తండ్రి. దినములు చెడ్డవిగా ఉంటున్నాయి తండ్రి, భయకరమైన దినాలలో ఉంటున్నాము, అంత్యకాలంలో ఉంటున్నాము నా తండ్రి, విపరీతమైన పరిస్థితుల్లో తండ్రి మేము ఉంటున్నాం. అయితే నీ కృప మమ్మను వెంటాడుచున్నా తండ్రి. ఇదిగో ప్రభువా, నేను నీకు తోడుగా ఉన్నాను అని తండ్రి నీ అభయం ఇస్తూ మమ్మను నడిపిస్తున్నావు నాయన, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. జీవం కలిగిన మా దేవ, ఇది ఉన్న తండ్రి కాన్ఫరెన్స్ అంతటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, ఆధారము మా ఆశ్రయము మా శైలము మా కోట నీవే పరమ తండ్రి. కొండల వైపు తండ్రి కన్నులు ఎత్తుకొంచున్నావు నా తండ్రి, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చాను తండ్రి? యెహోవాలనే మాకు సహాయం కలుగును. గొప్ప తండ్రి నీవే మమ్మను తండ్రి సైవిధములో ఆయన మీరు మమ్మల్ని నడిపించమని, మా ఆలోచనలు మా తలంపులు తండ్రి నీ స్వాధీనం అందించుకునమని దేవా నీ పడుతున్నాను. రాజులను నమ్ముకుంటే నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు దేవా. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభువా, నీ నామ ఘనత కొరకు ప్రతిష్ఠించిన భూములు నా తండ్రి, అయ్యా నా తండ్రి నీ సేవకులు నైనా, నీ ఆత్మ చేత నడిపించేబడి నా తండ్రి నీ కొరకు తమ జీవితాలు సమర్పించుకొని నా తండ్రి, అయ్యా నా తండ్రి ప్రభువా, ఈ ప్రాంతంలో ఇక పరిచర్య విస్తృతముగా జరగాలని నా తండ్రి భారంతో పనిచేసిన నా తండ్రి నీ సేవకులు నా తండ్రి ప్రభువా, అన్మ్యూట్ చేసుకున్నాను మైకేల్ అన్న, అన్మ్యూట్ చేసుకున్నాను. మా దోషములు నాయన వాటన్నిటిని ప్రభువా మీరు తీసివేయమని వేడుకుంటున్నాను తండ్రి. పరమ తండ్రి నీకే మహిమ కలుగును గాక దేవా. ఇది ఉన్న తండ్రి గౌరవం పెట్టిన తండ్రి స్థలం ఉన్న తండ్రి ప్రభు అన్న తండ్రి, ఇదిగో నా తండ్రి అన్యులు ఆక్రమించుకొని నా తండ్రి పనులు చేస్తున్నారు నాయన ప్రభు, అయ్యా నీ కృప కొరకు కనిపెట్టుకుంటున్నాము నాయన.
జీవం కలిగిన దేవ సహాయం నీవే, నీ కృప చూపని వేడుకుంటున్నా చేస్తున్న ప్రార్థనను నా తండ్రి నాయన నీవు అంగీకరించినట్టయితే, నాయన నీ సన్నిధి చేరినట్టయితే నా ప్రభు, ఆయన నీ చిత్తానుసారమే నా తండ్రి ప్రభు, కోల్పోయినదంత సమకూర్చే దేవుడు కాబట్టి నేను నీ సన్నిధిని మొదలుపెట్టుకుంటున్నాం. సహాయం దయచేయండి. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న నా తండ్రి బిడ్డలందరి కొరకు, నా తండ్రి జూమ్ యాప్ లో పాల్గొంటున్న బిడ్డలందరినీ మీరు కనికరించమని, నీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రతి ఆరాధన శుభవార్త కీర్తన నుంచి 135వ పాఠం పాడుకుంటూ మరి దేవుని మహిమపరుస్తాను. యేసులో హర్షించెదము, మహిమలో హర్షింతుము నిరతం. యేసులో హర్షించెదము, మహిమలో హర్షింతుము నిరతం. మహిమా మహిమా మహిమలో హర్షించెదము, మహిమా మహిమా మహిమలో హర్షించెదము. యేసులో హర్షించెదము, మహిమలో హర్షింతుము నిరతం. పరిశుద్ధులు హర్షింప, యేసు పరగారమని పలుక. మారు వారికి శిఖరం, మనసారగ దేవుడీచున్. మహిమా ఘనము మహిమలు ఆనందింప, మహిమా ఘనము మహిమలు ఆనందింప. యేసులు హర్షించెదము, మహిమలు హర్షింతుము నిరతం. దాసులేలరు కూడి దేవుడి చుమకుటము పొంది, వెయ్యి సంవత్సరముల్ రజమేలు చుండునప్పుడు, నెమలి కోకిల గోరే పులితో వసించు, నెమలి కోకిల గోరే పులితో వసించు. యేసులు హర్షించెదము, పరిమళు హర్షింతుము నిరతం. శుద్ధ జీవులైన దేవసుతులు ప్రహర్షింపన్, సర్వ సృష్టి యొక్క మహాకార్యములన్నీయుతీర. రాజుకు మహిమ కలుగు దినములు రాక, రాజుకు మహిమ కలుగు దినములు రాగా. యేసులు హర్షించెదము, మహిమలు హర్షింతుము నిరతం. పరిశుద్ధాత్మయు సుతుడు చేసిన రక్షణ కార్యమును, తండ్రి దూతల గణముల్ హర్షించెదము, మహిమలు హర్షింతుము నిరతం. యేసులు హర్షించెదము, మహిమలు హర్షింతుము నిరతం. ఓకే అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గ్లాడీస్. ఇప్పుడు
డివోషన్ ఎవరు తీసుకుంటున్నారు జ్యోతి జ్యోతి జ్యోతిర్మయ ఆల్వన్నది సిస్టర్ ఈ సమయంలో సిస్టర్ ఉన్నారు డివోషన్ రిలేట్ చేయడానికి సిస్టర్ డివోషన్ రిలేట్ చేయడానికి సమయం ఉంది సిస్టర్ Jyotirmay, time is yours. Praise the Lord, everyone. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు సో నాకు నన్ను లోకి నడిపించడానికి ఇచ్చిన సమయంలో అందరికీ వదనాలు చూస్తాను అండ్ సహాయం కోసం చిన్న మాట ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసుకుంటున్నాను మహిమ ఘనత ప్రభావం దేవుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దినం చూడలేక తండ్రి క్షణం చూడలేక తండ్రి ఎంతమంది నశించిపోయాడు తండ్రి మమ్మల్ని దేవాలు భద్రపదేవా మాకు ముఖ్యంగా సజీవులే కలిగించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం దేవా ఎవరి నీ ప్రేమాన్ని మమ్మల్ని భర్తపరిచిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం డివోషన్ చేస్తుండగా తండ్రి తల్లి ఆడియో ఆడియో లింక్ పోయింది తల్లి ట్రై అగైన్ జ్యోతిమయ్ అన్మ్యూట్ చేసుకుంటారు జ్యోతిమయ్ మళ్ళీ ఒకసారి ప్రారంభం చూసుకున్నాం మహాగర్గ మహోన్నత పరిశుద్ధ నివాసాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి సమయంలో మేము మాతో మాట్లాడి కూర్చున్నాం ఎందుకంటే మనుషులు మాట్లాడితే అర్థం కాదేవా నువ్వు మాట్లాడితే తండ్రి మాకు నెమ్మది దేవా నువ్వు మాట్లాడితే మాకు తన జీవితంలో మేలు కలుగుతుంది తండ్రి ఇదిగో తండ్రి నా తండ్రి స్వరాన్ని వినిపించి మీరు మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత పొందుకోమని ఈ కొద్ది విన్నపాలు మా ప్రభును మా రక్షణ యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ముందుగా ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఎంబీ ఇండియా వారికి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను సో ఈ రోజు మా డివోషన్ కోసం ఏర్పరచుకున్న వాక్యవాదము లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనం నా వాయిస్ వినిపిస్తుందండి అందరికి సో లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనం దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గురించి మొరపెట్టుకొనిచుండదా వారికి న్యాయం తీర్చరా సో ఇక్కడ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది న్యాయం తీర్చరా అనేది సో చిన్న ఎగ్జాంపుల్ మనం స్టార్ట్ చేద్దాము అయితే డిఎల్ మూడి అందరికి మనకు బాగా తెలిసిన వ్యక్తి సో తెలియని వ్యక్తులు అంటే ఎవరు ఉండరు తెలియదు కానీ డిఎల్ మూడి ప్రతి ఒక్కరికి తెలిసింది ఆయన ఒకసారి సభ ఉండగా కొంతమంది ఆయనను ప్రశ్నించినారట మీరు ఇట్స్ నాట్ ఆడిబుల్ అది అన్మ్యూట్ అన్మ్యూట్ అయిపోతుంది సార్ మీ జీవిత జయస్త మీ జీవితంలో ఇంతగానం మీరు సంతోషం ఇంతగానం మీ విక్టోరియస్ లైఫ్ కి కారణం ఏందని కొంతమంది భక్తులు మూడు గారిని అడిగినప్పుడు ఆయన చెప్పాడంటే నా జయ జీవితానికి కారణము 7
కారణాలు అని చెప్పాడంట. సో ఏడు కారణాలు ఏంటి అని వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈయన ఏడు సార్లు ఏం చెప్పిందంటే ప్రార్థన 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 ప్రార్థన. సో 7 times ఆయన ప్రార్థన అని చెప్పిందనమాట. ఎందుకు ఎందుకు సార్ ఒక్కసారి ప్రార్థన అని చెప్తే అయిపోతుంది కదా, 7 times మీరు ప్రార్థన అని చెప్పాల్సిన అవసరం ఏముందంటే, నా జీవితంలో అందరికీ కొన్ని కారణాలు ఉండొచ్చు కానీ ఒకరు 2-3 మాటలు చెప్తారు కారణాలు, కానీ నా జీవితంలో కారణాలు అన్నిటి జయ జీవితానికి కారణాలు ప్రార్థన. సో ప్రార్థనకి దేవుని మోడి గారు అంత ఇంపార్టెన్స్ అనమాట. మన జీవితంలో కూడా మనం ప్రార్థనకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఈ రోజు మనం కొంచెం ప్రార్థన గురించి నేర్చుకుందాం. మన టాపిక్ వచ్చేసి ప్రార్థన. ఈ భయంకరమైన సమయాలలో కోవిడ్ సిచ్యువేషన్ లో ప్రస్తుతం పాండమిక్ సిచ్యువేషన్ లో, సో గత మోస్ట్లీ నుంచి మనం ఈ ప్రాబ్లమ్ లో ఉంటాం, అందరికీ తెలుసు. ఈ సిచ్యువేషన్ లో మనకు డాక్టర్స్ కాదు, ఈ సిచ్యువేషన్ లో మనకు పొలిటీషియన్స్ కాదు, ఎవరు కాదు, కానీ మన దేవుడు ఒక్కడే మనకు సహాయం చేయగలరు. సో అందరూ మా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన చేతిలో ఏం లేదు, మీరు ఫస్ట్ ప్రార్థన చేసుకోండి అని అంటారు చాలా మంది డాక్టర్స్. సో ఫస్ట్ మనము డాక్టర్స్ కి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన జీవితంలో మనం ప్రేయర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో కొన్ని మనం నేర్చుకున్నాము. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం కొన్ని బైబుల్లో Luke 18:1-7 చదివినట్టయితే, Luke chapter న్యాయాధిపతి కనిపిస్తున్నాడు. ఈ న్యాయాధిపతి దగ్గర ఉన్నారంటే మాటి మాటికి ఒక విధవరాలు బీజ వివరాలు అందరికి వస్తుందన్నమాట. న్యాయం ప్రతి వారికి న్యాయం తీర్చడానికి ఆమె మాటి మాటికి న్యాయాధిపతి వస్తుంది. సో ఫస్ట్ మా న్యాయాధిపతి ఆమెను పట్టించుకోలేదు, కానీ ఆమె మాటి మాటికి రావడం చూసి ఆయన ఏం చేసిందంటే ఈమెకు న్యాయం తీరిస్తే ఇంకా మాటికి నా దగ్గరికి రాదు అని ఆయన విసుకెత్తి ఏం చేసిందంటే ఆమెకు న్యాయం తీర్చాడు. ఈ న్యాయాధిపతి ఒక దేవుడి భయభక్తి కలవాడు కాదు, మనుషుల భయం కలవాడు కాదు, ఎవరి మీద ఎలాంటి ఇది లేదు. కానీ ఆమె మాటి మాటికి రావడం చూసి ఆమె అడుగుచూ వచ్చాడు అనమాట. 4వ వర్స్ లో చూసినట్టయితే Luke 18:1-7 చూసినట్టయితే ఆమె మాటి మాటికి అడుగుచూ వచ్చాను. అంటే ఎప్పుడు ఆయను రోజు ఇంటికి వెళ్ళి అడుగుతూ వచ్చాను న్యాయం. ఆయన ఈమె మాటి మాటికి అడుగుతుంది ఏం చేసిందంటే ఈమె ఒక న్యాయం తీర్చాలని ఆయన అనుకుంది. సో సో మన జీవితంలో ఒక మనుషుడు దేవుడు దేవుడి అందు భక్తి లేనివాడు, మనుషుల యందు భయం లేనివాడు, ఒక విధవరాలు మాటి మాటికి వచ్చినప్పుడు ఆమెకు న్యాయం ఇచ్చాడు. సో మనము మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు ఆశ్చర్యాలు అద్భుత కార్యాలు చేసేవాడు. సో మనము ఆయన సన్నిధి ప్రార్థించినప్పుడు మనకు న్యాయము తీర్చాడు, కంపల్సరీ మనకు న్యాయము తీరుస్తాడు. అయితే న్యాయము తీర్చాలి అంటే మరి మనం ఎలాగ ఆయన యందు మొరపెట్టాలి? సో ప్రార్థన అంటే మన జీవితంలో మనకు అందరికి తెలుసు ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం కదా, దేవునితో మాట్లాడాల. సో మనం దేవునితో ప్రార్థనలో మొదలుపెట్టినప్పుడు దేవుడు మనకు న్యాయం తీర్చరా. సో Luke 18:7 అదే చెప్తుంది, దేవుడు తాను ఏర్పరిచిన కొన్ని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొదలుపెట్టుకుని ఉండగా వారికి న్యాయం తీర్చరా. సో ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ లో పాండమిక్ సిచ్యువేషన్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరూ ఆయనకు పెద్ద పెద్ద పాస్టర్స్ కానీ ప్రతి పెద్ద చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళకి అందరూ కూడా ఆయనకి మొర పెడుతున్నారు. మొర పెడుతున్నప్పుడు ఆయన మన మొర వినడా? మన మొర ఎలా మనం మొర పెడుతున్నాము? కన్నీటితో మనం మొర పెడుతున్నప్పుడు మనము ఆయన మన మొర వినడా అని సెలవిస్తున్నారు. సో ఇక్కడ మొర పెట్టాలి అన్నప్పుడు మనం ఆయన సన్నిధిలో ఎలా మొర పెడతాము? కొన్ని మనం ప్రార్థన అంశాలు చూసుకుందాము. ఆయన సన్నిధి మనము ఎలా మొర పెట్టాలి, ఎలా ప్రార్థన చేయాలి? ముందుగా దేవుడు, మీరు శ్రమ కలిగినప్పుడు ఎవరికైనా శ్రమ అనుభవించిన James 5:13 చూసినట్టయితే, మీరు ఎవరికైనా శ్రమ కలిగి సంభవించినా అతడు ప్రార్థన చేయవలని అంటాడు.
సో ముందుగానే దేవుడు మనకు ప్రార్థన చేయమంటాడు. ఎందుకు శ్రమ సంభవించిన ఎవరికైనా శ్రమ వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో అంట ప్రార్థన చేయాలన్నట. మనము ఏం చేస్తామంటే శ్రమ కలిగినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు లేకపోతే అనారోగ్య విషయం ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం డాక్టర్స్ దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రన్ టు ద డాక్టర్. ఇంకా ఇంకేమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఎవరైతే ఫైనాన్సెస్ మనకి ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం మనుషులను ఆశ్రయిస్తాం ఫస్ట్ మన ఆలోచన ద్వారా, కానీ దేవుడి సన్నిధికి రాము. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనకు శ్రమ కలిగిందో అప్పుడు మనకు దేవుడి దగ్గర ప్రార్థన చేయాలంటున్నారు. శ్రమ అటు ఇటు వెళ్ళకుండా సహాయం నిమిత్తం మనం ఎక్కడికి వెళ్ళాలంటే మన దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మాథ్యూ చాప్టర్ 26:42 లో చూసినట్టయితే శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలుకువగలి ప్రార్థన చేయండి అని అంటున్నారు. దేవుడు మనకి ముందుగానే సెలవిస్తున్నారు మనకు శోధన కలుగుతున్నట్లు. కానీ మనం ఏం చేస్తున్నాం, శోధన కలిగిన తర్వాత మనం ఏం చేయాలి, అది చేసి అది జరగనప్పుడు అప్పుడు మనం ఆశ్రయిస్తున్నాం దేవుని. సో అలా కాకుండా మనము ముందుగానే దివారాత్రులు ఆయన సన్నిధిలో మేల్కొని భయము భక్తి కలిగి మనం ప్రార్థించినట్టయితే ఆయన సన్నిధిలో తప్పకుండా ఆయన మొర వింటారు. అయితే ఎలా ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో మనం ఎలా ప్రార్థన చేయాలి, ఆయన ఎలా ప్రార్థన చేస్తే మన మొరను వినే దేవుడు? సో కొంతమంది అంటారు నేను ప్రార్థిస్తున్నాను ఒక విషయాల గురించి అది జరగడం లేదు. సో చాలా మంది ఇట్లాంటివి ఏంటంటే దేవుడి అందు భయభక్తు గల వారు కూడా ఇలాంటివి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సమ్ ఇయర్స్ నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఇది జరగట్లేదు కాబట్టి పాస్టర్ గారు మీరు నా విషయం కోసం ప్రార్థించండి అని అంటున్నారు. సో మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం ఎలా ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయాలని. ఓకే, సో ఫస్ట్ ఏం చెప్తున్నానండి, దేవుడు మన సన్నిధిలో ఆయన సన్నిధిలో మన మోకాళ్ళని ప్రార్థించినప్పుడు అంట ఏదైతే ప్రార్థన అంశం మన ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నామో అది మనం ఫస్ట్ విసుకక ప్రార్థించాలంట. సో విసుకక ప్రార్థించాలంటే మనకు అబ్రహాముని గుర్తు చేసుకున్నట్టయితే ఆయన సన్నిధిలో ఆయన విసుకక ఆయన ప్రార్థించాడు. అన్నాను గుర్తు చేసుకున్నట్టయితే ఆమె కూడా దేవుడి సన్నిధిలో ఎప్పుడు విసుకగా ప్రార్థించాలి. హన్నా అయితే తన జీవితంలో రోజు ఆమె దేవుడి సన్నిధికి వెళ్తుంది, ఆమె మొర పెడుతుంది దేవుడికి, దేవా నువ్వు నాకు ఒక కుమారుని ఇచ్చినట్టయితే నిన్ను నా బిడ్డను నీ సన్నిధికి అప్పగిస్తాననేసి ఆమె ఎంతో గోజాడినట్టు మనం చూస్తున్నాం. అబ్రహాము కూడా ఆయన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చినాడు, నీకు సంతానం కలుగజేస్తున్నాడు వాగ్దానం ఇచ్చినా గానీ ఆయన ఏం చేసినట్టే హీ వెయిటెడ్ ఫర్ 25 long years. సో ఆయనకు విశ్వాసానికి ఎలాంటి ఆధారం లేకుండాను అబ్రహాం ఏం చేస్తున్నట్టే నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. సో మనం కూడా ఎలా అంటే ఏదైతే ప్రార్థిస్తామో అది మనం విసుగు చెందక దేవుడి యందు మరి నిరీక్షణ గల వారమై దేవుడు కంపల్సరీ మనకు ఏదైతే ప్రార్థిస్తాడో అది ఇస్తాడని విశ్వాసం కలిగి ఆయన యందు మొరపెట్టాల. సో రెండవది ఏంటంటే ఆయన సన్నిధిలో మనము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. 2 కొరింథీయులు 7:14 మనం చూసినట్టయితే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని పాపమును క్షమించి దేశమును స్వస్థపరచుదును. సో మనం ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం సెకండ్ గా మనం చేయాల్సిన పని ఏంటంటే మన సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి. మనకు శృంగారి ప్రార్థన మనకు దేవుడు ఎగ్జాంపుల్ గా మనకి ఇచ్చినాడు. సో శృంగారి ప్రార్థన అయితే ఆయన తను తాను ఎంత తగ్గించుకున్నాడు, తను తాను ఎంత రిక్తునిగా చేసినాడు అంటే మనం దేవుని ముందర ఎలాంటి గొప్పవారు మనల్ని మనం హెచ్చించుకోకుండా ఆయనను హెచ్చిస్తూ మనం ఒకవేళ దేవుడి సన్నిధిలో ప్రార్థించినట్టయితే ఆయన మన ముందుగా మన పాపాలను క్షమిస్తాడంట. క్షమించిన తర్వాత మనకున్న ఏదైతే అనారోగ్యం ఉందో అది స్వస్థపరుస్తారు. లేకపోతే మనం దేని గురించి అయితే మనం ప్రార్థిస్తున్నామో అది ఆయన మన ప్రార్థన విని మనల్ని స్వస్థపరుస్తాడు. తర్వాత మన మూడవ పాయింట్ చూసుకున్నట్టయితే జేమ్స్ చాప్టర్ 5:16 మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత నొందునట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి అని చెప్తున్నాడు. సో ప్రార్థన అనగానే మనం ఏం చేస్తామంటే మన ఓన్ రిక్వెస్ట్, మనది మనకి ఏం కావాలో మనం అదే ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏం
మనకు సారీ ఏం చెప్తున్నారంటే మీరు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయండి అని చెప్తుంది అనమాట. సో మూడవది మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనము వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఫస్ట్ మన పాండమిక్ సిచ్యువేషన్ లో ఎవ్రీబడి ఇస్ ప్రేయింగ్ లైక్ దట్ మన దేశం కోసము, ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళ కోసం, ఎవరైతే కోవిడ్ చేత బాధపడుతున్నారో, ఎవరైతే హాస్పిటల్స్ లో ఉంటున్నారో, డాక్టర్స్ కోసం, ఫ్రంట్ లైన్స్, ప్రతి ఒక్కరి కోసం అందరము మనము ప్రార్థన చేస్తున్నాం. సో వాళ్ళ ప్రార్థన, వేరే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసినప్పుడు మన మొర దేవుడు కంపల్సరీ వింటాడు. అంటున్నాడంటే మనము విసుకగా ప్రార్థించాలి, తర్వాత మనల్ని మనం తగ్గించుకొని ఎవరి కోసమైతే మనం ప్రార్థన చేస్తున్నామో దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తాడు, లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని గట్టెక్కిస్తాడు. వాళ్ళందు ఫస్ట్ మనము విశ్వాసం కలిగి ఆయన అందరము ప్రార్థన చేయాలి. సో ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అంట దేవుడు మన మనవులు కూడా వింటాడంట. సో ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనవులు దేవుడికి ఎలా అర్థమవుతాయంటే ఆయన హృదయ రహస్యాలు తెలిసిన వ్యక్తి. సో ఆయన మన ఆలోచన, మన తలంపులు మన మైండ్ లోకి రాకముందే మన తలంపులు ఎరిగిన దేవుడు కాబట్టి మనం ఇతరుల కోసం మనం ప్రార్థించినప్పుడు ఆయన మన అవసరాలు ఏమున్నాయో అవి తీర్చే గొప్ప దేవుడు అనమాట. సో మూడవ మన పాయింట్ ఏంటంటే మనం ఇతరుల కోసం ప్రార్థన చెయ్యాలి. తర్వాత నాలుగోది వచ్చినట్టయితే మాథ్యూ చాప్టర్ 5:44 చూసినట్టయితే, మాథ్యూ చాప్టర్ 5:44 చూసినట్టయితే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కోసము ప్రార్థన చేయుడి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఓన్లీ మన క్రైస్తవులకే ఇది సత్యం. ఎట్లా అంటే వేరే వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ శత్రువుల కోసం ప్రార్థించండి అని ఎక్కడా కూడా రాసినట్టు నేను చూడలేదు. సో మన దేవుడు ఏం చెప్తున్నానంటే మన శత్రువుల కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వాళ్ళ కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. మన శత్రువుల కోసం మనం ప్రార్థన చేసినట్టయితే దేవుడు మన శత్రువులను ఏం చేస్తున్నట, మన మిత్రులుగా మార్చే దేవుడు. ఎప్పుడైతే మనం శత్రువులను కోసం ఎలా చేయాలంట, శత్రువుల కోసము మనల్ని మనం తగ్గించుకొని వాళ్ళను క్షమించి, మన శత్రువుల కోసం ప్రార్థన ఎలా చేయాలి, ఫస్ట్ మనము మన శత్రువులను క్షమించి దేవా వాళ్ళని క్షమించు, నా పైన ఎవరైతే నన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను, ఇగో దేవా మరి మా శత్రువులను మా మిత్రులుగా చేయమని దేవుడి అందరూ మనం తగ్గించుకుని ప్రార్థన అయితే మనకు ఎలాంటి శత్రువులు గాని ఎవరు ఉండరు. అయితే మనం అనొచ్చు మనకి ఎలాంటి మాకు ఎలాంటి శత్రువులు లేరు, మేము దేవుని అందు పరిశుద్ధంగా ఉన్నాం కాబట్టి దేవుడు మాకు తోడేగా ఉందని, ప్రతి ఒక్క దానికోసము దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు, మాకు ఎలాంటి శత్రువు లేరని కొంతమంది. కానీ మన లోపల ఉన్న మనకు తెలియని కార్యాలు ఉంటాయి. సాతాను మరి ఎలా చిక్కులు పెట్టి వీళ్ళు మనల్ని పడేయాలని చూస్తూ ఉంటారు. మనము ఎలా అంటే మనలో మన సాతాను పెట్టే సులువైన చిక్కుల్లో మనం పడకుండా వాటి కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. అది కూడా మనకు ఒక శత్రువులాగా, సాతాను కూడా మనకు ఒక శత్రువుల తన కోసం కూడా మనము ప్రార్థన చేయాలి. నేను ఈ రోజు మీ ఈ పనికి వెళ్తున్నాను దేవా, నేను ఇక్కడికి వెళ్తున్నాను, సో నాకు త్రోవలో మీరు మా త్రోవలను మీరు సరళం చేయండి, నేను సాతాను పెట్టే సులువైన చిక్కు నేను పడకుండా నేను నా కనిచూపుల ద్వారా గాని నా నడకల ద్వారా గాని నడకల ఏ దాని పాపం చేయకున్నట్లు తండ్రి నాకు సహాయం చేయమని చెప్పేసి మనం ప్రార్థన చేసినట్టయితే మన ప్రతి ఒక్క పనిలో మనం తెలియకుండా కూడా ఏ పాపము మనము చెయ్యాలి. సో ఐదవ పాయింట్ చూసినట్లయితే మార్క్ చాప్టర్ 11 ప్రార్థన చేయాలని నమ్మి అప్పుడు అవి మీకు కలుగుతో చెప్పించినాను. సో ఇక్కడ మనకు ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసి ఏదైతే చేస్తామో అవన్నీ పొంది ఉన్నామని మనము విశ్వసించాలి. సో మనం అపనమ్మకంతో గాని అవిశ్వాసంతో గాని ప్రార్థన ఇది చేస్తాడా దేవుడు, ఇది ఇవ్వడా అనే డౌట్ తో మనం ఎప్పుడైనా ప్రార్థన చేయకూడదు. సపోజ్ ఏదైనా నువ్వు అడిగినావు, నీకు జాబ్ కావాలి,
లేకపోతే పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలా అంటే, దేవా నాకు నేను అడిగింది నువ్వు నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు అని చెప్పి మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ దేవుడు మనసు కంపల్సరీ ఎలా అంటున్నాడంటే, మీతో నీకు కలిగి ఉన్నానని మీతో చెప్పుచున్నాను. అది కంపల్సరీ, నువ్వు ఏదైతే అడుగుతావో అది దేవుడిని కంపల్సరీ ఇస్తాడని దేవుడు నీకు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఏవైతే మన ఇహలోకం గురించి అడుగుతున్నామా, మరి పరలోకం గురించి అడుగుతున్నామా, దేని విషయం మీ శత్రువుల గురించి అడుగుతున్నామా, ఏది అడిగినప్పటికీ మనం దేవుడి వంటి విశ్వాసం కలిగి, ఏదంటే ఎంత విశ్వాసం ఉన్నా, ఆవగించంత విశ్వాసం ఉన్నా చాలని చలవిస్తుంది. సో అలాంటి విశ్వాసం ఏది ప్రార్థన చేసినప్పటికీ అది దేవుడు అధికారుల కోసము ప్రార్థన చేయాలి. సో దానియేలు అయితే వాళ్ళకు రక్తబంధం ఉన్నప్పటికీ ప్రార్థన చేయకూడదు అని చెప్పేసి దానియేలైతే దేవుడి సన్నిధిలో ఆయన మోకాలని మనం ఆయన సన్నిధిలో మోకాలని మన మనుషుల కోసం పిల్లల కోసం మన శత్రువుల కోసం మన ఇరుకు కొరకు వారి కోసం మన దేశం కోసం అండ్ మన దేశ నాయకుల కోసం మనము ప్రార్థన చేయాలి. సో ఈ దేశం పిల్లల కోసం వాళ్ళకి మంచి జ్ఞానం ఇచ్చి దేవుడు వాళ్ళని నడిపించేటట్టుగా మన దేశ నాయకుల కోసం మనము ప్రార్థన చేయాలి. సో వీటన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలి. సో దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు అనమాట. సో ఈ విషయాలు కలిసి ప్రార్థన చేస్తున్నాము. ఒక ప్రార్థన చేయకూడదు అని చెప్తున్నాడు. విషయంలో ఇలా మీరు ప్రార్థన చేయకూడదు అని చెప్తున్నాడు. అది చాప్టర్ 4 మీరు అడిగారు మీ భోగమిత్తం వినియోగించడం దురుద్దేశంతో అడుగుతుంది కనుక మీకు దొరకలేదు. సో ఏమంటే, మేము ప్రార్థన చేస్తున్నాం, సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాం, 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి, నా చిన్నప్పటి నుంచి ప్రార్థన చేస్తాం, కానీ నాకు రావడంతో వాళ్ళకి నిజంగా మాట్లాడలేదు. ఎలా ప్రార్థన చేయాలి, దురుద్దేశంతో ప్రార్థన చేయకూడదు, మన భోగముల నిమిత్తం మనము ప్రార్థన చేయకూడదు అన్నమాట. దురుద్దేశం అంటే మన దేవుడు మంచి ఉద్దేశములు కలిగిన వాడు, పరిశుద్ధుడు, నీతి మంత్రులు. కాబట్టి మనం కూడా ఆయన సన్నిధిలో విశ్వాసంతో నీతి గల భాగమై మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తాము, మన స్థలం కోసం ప్రార్థన చేస్తాము, దేశం కోసం ప్రార్థన చేస్తాము, అప్పుడు అవసరం ఉందో అది కంపల్సరీ ఆశీర్వాదాలు చేసే దేవుడు. మనం అడిగితే ఏదైతే అడుగుతామో దానికంటే, అడిగి ఊహించిన కంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మన ఇచ్చే దేవుడు. కాబట్టి మన దురుద్దేశం కలిగి మనం ప్రార్థన చేయాలి. శత్రువుని నశింపజేయము, నా శత్రువుని ప్రార్థించగా మన శత్రువులకు మంచి జ్ఞానం, మంచి మనస్సు తెచ్చేలాగా పోయేలాగా మనము ప్రార్థన చేయాలి. అలాగే నాయకుల కోసం కూడా వాళ్ళకి మంచి జ్ఞానం దయచేసి మంచిగా వాళ్ళు ప్రార్థన చేయాలి. సో బ్లెస్సింగ్. సో మనము ఉన్నప్పటికీ కలగలో కానీ అన్ని విషయాలు మనము కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు కంపల్సరీ దేవుడు మనకు ప్రార్థనకు జవాబు కలుగజేస్తాడు. సో మనము మనుషుల ఆధారపడక, మనుషుల జ్ఞానం మీద ఆధారపడ మనం ప్రార్థించినట్టయితే, ఇందాక చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుని విసుకకరణ సన్నిధిలో ప్రార్థించాలి, దాన్ని మనం తగ్గించుకొని ప్రార్థించాలి. అండ్ మన పాపం ఒప్పుకొని మన శత్రువుల నిమిత్తమై, మన సహోదరుల నిమిత్తమై, మన దేశం నిమిత్తమై మనము ప్రార్థన చేయాలి. అలాగే మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో ప్రతి ఒక్కటి మన దేవుడు అది మనకి ఇస్తాడని నమ్మి విశ్వసించే సన్నిధిలో ప్రార్థించినట్టయితే మన ప్రార్థన
కంపల్సరీ దేవుడు విని దానికి చావు దయచేశాడు. అది ప్రార్థనలు తొందరగా దేవుడు సమాధానం చేయొచ్చు, కొన్ని ప్రార్థనలు కానీ ఆయన సంగతి మనం ఎలాంటి మొరపెట్టి ఆయన సన్నిధిలో మనం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇసుకతో ఆయన సన్నిధిలో వెయిట్ చేస్తామో దేవుడు మన కంపల్సరీ ఇలా ఉండాలని నేను ఆదేశం ఇచ్చేస్తాను. చెల్లిస్తూ ఆయన భవిష్యత్తులో తక్కువ ఉంటే ఇంతవరకే డివోషన్ లో నడిపించిన సిస్టర్ జ్యోతిర్మయ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన ఏ రీతిగా చేయాలి